Another breaking news, Mydukur TDP Abhyarthi Putta Sudhakar Yadav Nivasamlo, IT Adhikarulu, Tanikhili Chestunnaru, Pruddutoorulo, Putta Nivasamlo, Kadapa Assistant Commissioner Adhvaryamlo, ee Sodalu Jarugutunnattuga Telustundi, Kadapa Jillalo Mottaniki ee IT Dadulu, Kalakalam Repai, Mydukur TDP Abhyarthi Putta Sudhakar Yadav Intlo, IT Sodalu Konasagutunnayi, Pruddutoorloni Ayana Nivasamlo, Sodalu Chestunnattuga Telustundi, Kadapa Assistant Commissioner Madesh Adhvaryamlo, ఈఐటి సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కడప ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. రాజు సురేష్, కడప జిల్లాలోని పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిలో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఇదే క్రమంలో కడపకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మాదేశ్ ఆధ్వర్యంలో ఈ పుట్ట సుధాకర్ యాదవ్ ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరులోని సుధాకర్ యాదవ్ ఇంటిలోకి ఒకసారిగా వచ్చిన ఐటీ అధికారులు మొత్తం రికార్డులన్నింటినీ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే అతని బంధువులకు సంబంధించిన కొన్ని కంపెనీలు, వాటికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి మొత్తం కూడా మాదేశ్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ మాదేశ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. అలాగే ఆ రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో సుధాకర్ యాదవ్ నిర్వహించిన కాంట్రాక్టు పనులు, ఆ కాంట్రాక్టు పనుల ద్వారా చెల్లింపులు, ఏ విధంగా చెల్లింపులు చెల్లించారు, అలాగే గవర్నమెంట్ నుంచి ఏ రకమైన లబ్ధి పొందారు అన్న కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిలో కొంత నగదుతో పాటు, అంటే ఓటర్లకు పంచడానికి నగదుతో పాటు కొన్ని రికార్డులు కూడా ఉన్నాయని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం రావడంతో ఆయన ఇంటిని తనిఖీలు చేశారు. అలాగే ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల ఇళ్ల పైన కూడా మరికొద్ది సేపట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు కొనసాగే అవకాశం ఉంది. నిన్నటి రోజున కొంత నగదును జనానికి పంచడానికి పుట్ట సుధాకర్ యాదవ్ పొద్దుటూరుకు తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మంగారి మఠంలో తన సొంత మండలం, సొంత గ్రామమైన బ్రహ్మంగారి మఠంలోని ఓ గ్రామంలో ఆ డబ్బు ఉంచినట్టు ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు ఉన్న ఫలంగా వచ్చి ఈ దాడులు నిర్వహించడంతో ఇక్కడంతా కలకలం రేగుతుంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే పోటీలో ఉన్నారో, వారికి సపోర్టర్స్ ఉన్నారో, వారి పైన ఐటీ దాడులు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపైన ఇప్పుడు దాడి జరగడం పట్ల పెద్ద చర్చనీయాంశం జరిగింది. గతంలో సీఎం సురేష్ ఇల్లు కడప జిల్లాలోని పోర్టల్ దృష్టిలో సీఎం సురేష్ ఇంటిపైన కూడా ఐటీ అధికారులు దాడి చేశారు. అలాగే ఆయనకు సంబంధించి హైదరాబాదు, ఢిల్లీలో కూడా దాడులు చేయడం జరిగింది. ఇదే క్రమంలో పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలకు సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా ఈ ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తనపై దాడి జరుగుతుందని ముందుగా ఊహించే కొన్ని రికార్డులు కూడా కొంత భద్రపరిచినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మరికొంతమంది పైన ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం కూడా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ.